హాయ్ అండి, ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసంలో ప్రతి ఆడపిల్లకి ఎంతో ప్రీతికరమైన వరలక్ష్మి వ్రత పూజ అనేది ఎలా చేసుకోవాలనేది పూర్తి వివరాలతో చూద్దామండి. ముందుగా మనం గడప లక్ష్మికి అనేది పూజ చేసుకోవాలండి. అంటే గడపకి చక్కగా పసుపు అంతా పూసుకుని, బొట్లు అనేవి పెట్టుకుని, బియ్యపిండితో నచ్చిన ముగ్గులనేవి వేసుకోవాలండి. పూర్తిగా గడప లక్ష్మిని ఆరాధన అయిన తర్వాత ఇంటి లోపల ఒక పీఠం పెట్టుకుని, ఆ పీఠం అంతా పసుపు అంతా పూసుకుని, ముగ్గు వేసుకుని, బొట్టు అనేది పెట్టుకోవాలి. ముందుగా మనం పసుపు వినాయకుడిని చేసుకోవాలండి. పసుపు వినాయకుడిని కానీ లేక మన దగ్గర ఉన్న వినాయకుడు ప్రతిమ కానీ తీసుకుని, పసుపు అంతా పూసుకుని, బొట్టు పెట్టుకుని, చక్కగా అలంకరించుకుని ప్రసాదాలు అనేవి సమర్పించాలండి. ఇత్తడి కానీ రాగి కానీ ప్లేట్ అనేది తీసుకుని అందులో బియ్యం అనేవి పోసుకోవాలి. తర్వాత మనం అందులో 2 తమలపాకులు పెట్టుకుని బొట్లు అనేవి పెట్టుకోవాలి. మనం స్టీల్ అనేది యూజ్ చేయకూడదండి. రాగి, ఇత్తడి, వెండి ఏమైనా యూజ్ చేసుకుంటే మంచిదండి. తర్వాత మనం ఒక చెంబు అనేది తీసుకుని అందులో పూర్తిగా వాటర్ అనేది పోసుకుని, బొట్లు అనేవి చక్కగా పెట్టుకుని, మనం మామిడాకులు వేసుకుని దానిపైన ఒక కొబ్బరికాయ తీసుకొని పసుపు అంతా పూసుకుని, బొట్టు పెట్టుకుని అలంకరణ చేసుకోవాలండి. నా దగ్గర అమ్మవారి ముఖ చిత్రం ఉంటే అది పెట్టుకుని నా దగ్గర ఉన్న వాటితో చక్కగా అలంకరణ అనేది చేసుకున్నానండి. నాణాలు, పుష్పాలు, అక్షతలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఆ వాటర్లో వేసుకోవాలండి, మనం తీసుకున్న కలశంలో. తర్వాత తోరాలు అనేవి సిద్ధం చేసుకోవాలండి. అమ్మవారికి ఒకటి మనకి కట్టుకోవడానికి, ముత్తైదులకి ఇవ్వటానికి. అమ్మవారికి చీర, బ్లౌజ్ పీసు, తాంబూలము, తోరము, ప్రసాదాలు, నైవేద్యాలు, దీపాలు, ధూపాలు ఇలా మనకి తగినవన్నీ మనం సమర్పించుకోవాలండి. అమ్మని నిండు మనసుతో కొలుచుకోవాలండి. ఈరోజు చక్కటి ఆరాధన అనేది చేసుకోవాలండి. పూజలు అనేవి ఆర్భాటంతో కాకుండా మన నిండు మనసుతో అమ్మవారిని ఆహ్వానం పలికి ఇంటికి చక్కగా పూజ అనేది పరిశుభ్రంగా నిండు మనసుతో చిత్తశుద్ధితో మనం కొలుచుకోవాలండి. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు అనే కాదండి, అన్ని ఐశ్వర్యం, ఆరోగ్యం అన్ని అమ్మవారే ప్రసాదించాలండి. శ్రావణ మాసం అంతా చక్కగా అమ్మని నిండు మనసుతో కొలుచుకుని మన ఇంటికి ఆహ్వానిద్దామండి. అమ్మవారికి పూలు, పళ్ళు, ప్రసాదాలు, నైవేద్యాలు ఇలా అన్నీ మనం సమర్పించుకోవాలండి. ధూపదీపాలు ముఖ్యంగా అమ్మవారికి పూజ అయిన తర్వాత ధూపదీపాలతో అమ్మవారిని, ఇల్లుని చక్కగా పొగ వేసుకుని ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాగా ఉంచుకోవాలండి. ఇంట్లో ఉన్న తులసి కోటని శుభ్రపరచుకుని, పసుపు పూసుకుని, బొట్లు పెట్టుకుని, పూలతో అలంకరించుకుని, ప్రసాదాలతో నైవేద్యం అనేది సమర్పించాలండి. ఇల్లంతా మామిడి తోరణాలు కట్టుకుని అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమల పువ్వు కూడా సమర్పించాలండి. ఈరోజు లక్ష్మీ దీపం కానీ ఉప్పు దీపం కానీ కూడా మనం పూజతో పాటు నిర్వహించుకోవచ్చండి. మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో బుక్ అనేది అవైలబిలిటీ ఉందండి, వరలక్ష్మి వ్రత కల్ప పూజ బుక్. మనం తెచ్చుకుని చక్కగా విధి విధానాలన్నీ నేర్చుకుని పూజ అనేది నిర్విఘ్నంగా చేసుకున్నామండి. అమ్మవారికి పూజ అనేది ఇలాగే చేయాలి అని ఏమీ లేదండి. మనకి ఉన్న వాటితో మనం అమ్మవారిని నిండు మనసుతో కొలుచుకుని ఆరాధించుకోవాలండి. పూజ అనంతరం కొబ్బరికాయ అనేది కొట్టుకుని తర్వాత ధూప దీపాలతో అమ్మవారిని సేవించుకోవాలండి. ఇవంతా అయిపోయి పూజ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత తాంబూలానికి సిద్ధం చేసుకోవాలండి. ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని అందరికీ మనం తాంబూలం అనేది సమర్పించుకోవాలండి. తాంబూలానికి అరటిపళ్ళు, తమలపాకు, వక్క, కాయిన్, పూలు, గాజులు ఇలా సిద్ధం చేసుకున్నానండి.
శనగలు. వాళ్ళకి ఇవ్వటానికి ప్రసాదాలు, కాళ్ళకి రాయటానికి పసుపు, అక్షింతలు, బొట్టు, పసుపు, గంధము, ఇవన్నీ మనం వాళ్ళకి ఇవ్వాలండి. ఈ విధంగా వ్రతం అనేది కంప్లీట్ చేసుకోవాలండి.